गुड इवनिंग आल मन प्रीवियस लेक्चर लो लेजर्स गुरिंची डिस्कस चेस्तुन्नाम मनं लेजर लो कूडा लेजर लो उंडेटटुवंटि कांपोनेंट्स गुरिंची डिस्कस चेसां अंदुलो मनं पंपिंग अन्न स्कीम चाला इंपार्टेंट अनि पापुलेशन इन्वर्शन गुरिंची कूडा डिस्कस चेसां मरि पापुलेशन इन्वर्शन गानी लेकपोते पंपिंग स्कीमेटिक डायग्राम गुरिंची गानी मनकि पब्लिक पॉइंट आफ् व्यू लो शार्ट आंसर क्वेश्चन मनल्नि अडुगुतुन्नारु अम्मा अंदुवल्ल असलु पंपिंग अंटे एंटि అన్నది ఒకసారి నేర్చుకున్నాను అంటే ప్రీవియస్ క్లాస్ లో చెప్పింది దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్ అన్నమాట అంటే పంపింగ్ లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి అసలు పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరగాలంటే ఏం చేయాలి అలాగే లేజర్ ప్రొడక్షన్ కి మనకి టూ స్టేజ్ సరిపోతుందా సరిపోకపోతే టూ స్టేజ్ ఎందుకు సరిపోవట్లేదు ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కి అడుగుతున్నారు ఓకేనమ్మా మరి ఫస్ట్ ఈ రోజు మన టార్గెట్ ఏంటంటే मन टारगेट पंपिंग अंटे ग्राउंड स्टेट एटम्स एग्जाइटेड स्टेट की पंपिंचे प्रोसेस पंपिंग अंटे मन इला ई वन ई टू अने रेंडु स्टेज उंटे ई वन स्टेट स्टेज एटम्स ई टू स्टेज की पंपिंचे प्रोसेस पंपिंग మరి ఈవన్ స్టేట్ నుండి ఈ టు స్టేట్ కి పంపించాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పుకున్నాం దాని పైకి హెచ్మీ ఎనర్జీని మనం స్కాటర్ చేయాలి హెచ్మీ ఎనర్జీని స్కాటర్ చేసినప్పుడు ఆ హెచ్మీ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసి ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ ప్రొడక్ట్ దగ్గర కూడా మనం మాట్లాడాం మనం ఈ హెచ్మీ ఎనర్జీని అబ్జార్బ్ చేసి అప్పర్ ఎనర్జీ స్టేట్ ఈ టు లెవెల్ కి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఈ యాటమ్స్ అన్ని కూడా అప్పర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్తాయి మరి అలా వెళ్ళినప్పుడు మనం చెప్పుకున్న విషయం ఏంటి అప్పర్ ఎనర్జీ స్టేట్ లో ఎప్పుడూ కూడా 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 8 సెకండ్స్ మాత్రమే అక్కడ యాటమ్స్ అన్ని స్టే చేస్తాయి అని చెప్పుకున్నాం ఆఫ్టర్ ద 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 8 సెకండ్స్ అక్కడ నుంచి యాటమ్స్ ఏమవుతాయి మరలా గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తాయి మరి అలా వచ్చినప్పుడు ఏదైతే ఎనర్జీని అబ్జర్బ్ చేసిందో ఆ ఎనర్జీని బయటికి విడిచిపెట్టేయడం అనేది జరుగుతుంది తర్వాత మనం స్టిములేటెడ్ ఎమిషన్ గురించి కూడా అక్కడ మాట్లాడాం కదా మరి స్టిములేటెడ్ ఎమిషన్ అంటే ఏం చెప్పాం వితిన్ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 8 సెకండ్స్ మనం ఎనర్జీ ఫోటాన్ గనక అప్పర్ ఎనర్జీ స్టేట్ పైన గనక వేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే రెండు ఎనర్జీలు కలిపి మన గ్రౌండ్ స్టేట్ కి వచ్చేయడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ సందర్భంలో మనకి ఎనర్జీ అనేది ఎమిట్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం దాన్ని మనం స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని చెప్పేసి చెప్పాం ఈ విధంగా మనం ఎమిషన్ గురించి మాట్లాడడం అసలు ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అయితే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ రావడం వల్లే మనం లేజర్ ప్రొడ్యూస్ చేయగలుగుతాం దానికోసం ఈ పంపింగ్ అన్న ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మరి ఈ పంపింగ్ ని మనం ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టే ఆప్టికల్ అంటే పంపింగ్ చేయడానికంటే దీనికి ఎనర్జీ సప్లై చేస్తాం కదా ఈ ఎనర్జీని వెళ్ళకి వచ్చు అంటే ఆప్టికల్ పంపింగ్ ద్వారా ఇవ్వచ్చు అంటే దానికన్నా ల్యాంప్ కానీ లైట్ ఏదైనా అటాచ్ చేసి ఆ లైట్ ని ఉపయోగించి ఆ లైట్ ఎనర్జీని ఇవ్వడం ద్వారా మనం యాటమ్స్ గ్రౌండ్ స్టేట్ నుండి అప్పర్ ఎనర్జీ స్టేట్ కి పంపించవచ్చు ఈవెన్ థెర్మల్ ఎనర్జీ నువ్వు థెర్మల్ ఎనర్జీని యూజ్ చేసి కూడా మనం గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ ని అప్పర్ ఎనర్జీ స్టేట్ కి పంప్ చేయొచ్చు దాంతో పాటుగా కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ కాంపౌండ్స్ ని తీసుకుని వాటిని మిక్స్ చేయడం ద్వారా అక్కడ వచ్చేటటువంటి ఎనర్జీని యూజ్ చేసుకుని కూడా మనం గ్రౌండ్ స్టేట్ నుండి అప్పర్ ఎనర్జీ స్టేట్ కి వీటిని పంప్ చేయొచ్చు మరి ద ప్రిన్సిపల్ ఆఫ్ పంపింగ్ స్కీమ్స్ అంటే కనుక ఇది ఒక కొత్త టెక్నిక్ అన్నమాట అంటే ప్రిన్సిపల్ ఆఫ్ పంపింగ్ స్కీమ్స్ మరి ఈ పంపింగ్ స్కీమ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనకి యాటమ్స్ తీసుకున్నప్పుడు వాటికి డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట అంటే నువ్వు రూబీ లేజర్ ఏఎల్ టూ ఓ త్రీ తీసుకు క్రోమియం తీసుకున్నప్పుడు దానికి త్రీ స్టేజ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి అలాగే హీలియం నియాన్ తీసుకున్నప్పుడు అక్కడ ఫోర్ స్టేజ్ ఎనర్జీ లెవెల్స్ తీసుకుంటాం మరి అక్కడ ఏదో మూడు స్టేజ్లు నాలుగు స్టేజ్లే ఉంటాయంటే కాదు నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి బట్ అందులో మనకి యాక్టివ్గా వర్క్ చేసి అయితే ఒక నాలుగు తీసుకుంటాం అనమాట బాగా పనిచేసేవి నాలుగు ఉంటాయి ఎగ్జాక్ట్ నాలుగు కానీ ఐదు కానీ మనం తీసుకునే మెటీరియల్ బట్టి ఉంటుంటాయి సాధారణంగా అయితే మనం త్రీ లెవెల్ అలాగే ఫోర్ లెవెల్ పంపింగ్ స్కీమ్ ని మనం తీసుకుంటూ ఉంటాం త్రీ లెవెల్ కి ఎగ్జాంపుల్ ఏంటి రూబీ లేజర్ అది మనకు ఆల్రెడీ సిలబస్ ఉంది దాని గురించి అక్కడ డిస్కస్ చేద్దాం అసలు ఈ త్రీ లెవెల్ పంపింగ్ సిస్టమ్ అంటే ఏంటి ఆ పంపింగ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అలాగే ఫోర్ లెవెల్ పంపింగ్ సిస్టమ్ అంటే ఏంటి ఫోర్ లెవెల్ పంపింగ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్నది ఇప్పుడు నేర్చుకుందాం ఓకే ఇప్పుడు నేను త్రీ లెవెల్ గురించి నేను మాట్లాడుతున్నాను త్రీ లెవెల్ గురించి మాట్లాడి దానికంటే ముందు మనకు తెలిసినటువంటి ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ త్రీ లెవెల్ పంపింగ్ ఓకే హియర్ ఐఎమ్ టేకింగ్ ఈ వన్
అంటే గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ లెవెల్ ని నేను ఈవన్ గా తీసుకుంటున్నాను నేను అలాగే దాని తర్వాత ఈవన్ నుండి ఇక్కడ ఒక కొత్త స్టేట్ ని ఒక దాని తీసుకుంటున్నాను నేను ఈ 2 అంటే 3 లెవెల్ పంపింగ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ స్టేట్ వచ్చేసి ఈ 3 మీరు ఇక్కడ గమనిస్తే గనక ఈవన్ స్టేట్ అన్నది గ్రౌండ్ స్టేట్ ఈవన్ స్టేట్ ఏంటమ్మా గ్రౌండ్ స్టేట్ అంటే నువ్వు ఇచ్చేటటువంటి ఎనర్జీ ఇనిషియల్ గా నువ్వు ఇస్తున్నటువంటి ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే h mu ఈక్వల్ టు అంటే మనం పంపింగ్ గురించి గనక ఇక్కడ మాట్లాడుతుంటే అంటే ఈ స్టేట్ నుండి ఇక్కడికి వెళ్ళాలి h mu ఈక్వల్ టు మనం ఏం చెప్తాం అంటే e3 minus e1 అని చెప్తాం అంటే మనం ఇస్తున్నటువంటి ఎనర్జీ e1 స్టేజ్ తీసుకుని e3 స్టేజ్ పంపుతుంది కాబట్టి h mu ఈక్వల్ టు e3 minus e1 అంటాం అంటే మనం ఇచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎంత అని అడిగితే గనక e3 minus e1 by h ఇది మనం దీనికి సప్లై చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే దీనికి ఇక్కడ యాటమ్స్ అలా ఎగ్జిస్ట్ అయ్యి మరి దీనికి ఎప్పుడైతే ఈ ఎనర్జీని సప్లై చేసావో ఆటోమేటిక్ గా ఈ యాటమ్స్ అనేవి ఏమవుతాయి ఇక్కడ నుండి అప్పర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళిపోతాయి అలా ఓకే సంథింగ్ లైక్ దట్ మరి ఎప్పుడైతే ఇక్కడ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ అప్పర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళిపోయినాయో అంటే లేదా హయ్యర్ ఎనర్జీ స్టేట్ కి వెళ్ళిపోయినాయో అలా వెళ్ళడం ఏమంటారంటే ఎక్సైటేషన్ అని అంటాం మరి ఎప్పుడైతే ఎక్సైట్ అయినాయో ఆటోమేటిక్ గా ఇక్కడ దీని టైం పీరియడ్ వచ్చేసి చాలా తక్కువ అని చెప్పుకున్నాం మనం ఆ టైం పీరియడ్ ఎంతమ్మా 10⁻⁸ సెకండ్స్ మరి దాని టైం పీరియడ్ అంటే అక్కడ స్టే చేసేటటువంటి టైం చాలా తక్కువగా ఉండడం వల్ల అక్కడ నుండి ఏమవుతాయంటే ఈ యాటమ్స్ అన్ని గ్రౌండ్ స్టేట్ కి రావడానికి ప్రయత్నిస్తాయి ఎలాగా స్పాంటేనియస్ గా స్పాంటేనియస్ గా ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నేను మనం ఎటువంటి ఎనర్జీని అప్పర్ ఎనర్జీ స్టేట్ కనుక సప్లై చేయకపోతే అక్కడ నుంచి ఆఫ్టర్ దట్ 10⁻⁸ సెకండ్స్ యాటమ్స్ అన్ని కిందకి డిఎక్సైట్ అవుతాయి అంటే ఇక్కడ నుంచి డిఎక్సైటేషన్ అన్నది మరి ఈవెన్ ఒక్కదానికే జరుగుతుందా అంటే జరగదు మధ్యలో ఉన్నటువంటి ఇంకొక స్టేజ్ అవుతుంది కదా ఆ స్టేజ్ కూడా అక్కడ డిఎక్సైటేషన్ అన్నది జరుగుతుంది అంటే ఇక్కడ గమనిస్తే మనకి పంపింగ్ చేసినప్పుడు ఎలా పైకి వెళ్ళిందని ఎలాగైతే అంటున్నావో మరి ఆటోమేటిక్ గా కిందకు వచ్చేటప్పుడు ఈ డైరెక్షన్ లో కిందకు రావడంతో పాటుగా ఈ 2 డైరెక్షన్ లో కూడా కొన్ని వస్తాయి అన్నమాట కానీ ఇక్కడ ఈ 2 అన్న దాన్ని ఏమంటాం అంటే మనం మెటాస్టేబుల్ స్టేట్ అని అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆ పాయింట్ ఏమంటాం మనం ఈ స్టేజ్ ఏమంటాం మెటాస్టేబుల్ స్టేట్ ఈ స్టేట్ మనం మెటాస్టేబుల్ స్టేట్ అని అంటాం మరి ఇక్కడ చూస్తే ఈ మెటాస్టేబుల్ స్టేట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అని కనుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి యాటమ్స్ 10⁻⁸ సెకండ్స్ మాత్రమే స్టే చేస్తాయి కానీ ఇన్ బిట్వీన్ ఈ రెండింటికంటే మధ్యలో ఉన్నటువంటి స్టేజ్ ఏదైతే ఉందో మెటాస్టేబుల్ స్టేట్ దాని యొక్క లైఫ్ టైం అన్నది చాలా ఎక్కువ ఓకే అందువల్ల ఇక్కడ చూస్తే దీని లైఫ్ టైం ఎక్కువగా ఉండడం వల్ల ఈ యాటమ్స్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినాయో ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం అంటే ఈ యాటమ్స్ వచ్చేలోగా మరలా ఏం జరుగుతుంది ఈ పైనుంచి కొన్ని యాటమ్స్ వచ్చి దీని మీద పడతాయి ఎప్పుడైతే కొన్ని యాటమ్స్ వచ్చి దీని మీద పడుతున్నాయో ఈ ఆల్రెడీ ఎనర్జెటిక్ ఆ ఎనర్జెటిక్ యాటమ్స్ వచ్చేసి ఈ 2 పైన పడుతున్నాయి మరి ఆల్రెడీ ఇక్కడ స్టే చేస్తున్నటువంటి యాటమ్స్ కి ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయినట్టే కదా అక్కడ ఎప్పుడైతే ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అయిందో ఇక్కడ నుంచి ఇప్పుడు మామూలుగా అయితే ఎలా జరిగింది స్పాంటేనియస్ ఎమిషన్ ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎనర్జీని స్కాటర్ చేయలేదు కాబట్టి కానీ ఇక్కడ 3 స్టేజ్ లేజర్ తీసుకున్నాం 3 స్టేజ్ తీసుకున్నాం కాబట్టి మనం ఎప్పుడైతే 3 లెవెల్ పంపింగ్ తీసుకున్నామో e3 స్టేట్ నుండి e2 స్టేట్ కి కొన్ని యాటమ్స్ వచ్చి స్టే చేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఏమవుతున్నాయి మళ్ళీ డిఎక్సైట్ అయ్యి e1 కు వస్తున్నాయి మరి ఇక్కడ నువ్వు గమనిస్తే e3 నుంచి వచ్చినటువంటి ఎనర్జెటిక్ యాటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎనర్జెటిక్ యాటమ్స్ e2 స్టేజ్ పైన కూడా పడతాయి కదా మరి ఎక్కువ టైం ఇక్కడ స్టే చేయడం వల్ల ఎప్పుడైతే ఈ e2 స్టేజ్ మీద పడిందో అవి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ద్వారా గ్రౌండ్ స్టేట్ కి రావడం అన్నది జరుగుతుంది కానీ ఈ పాసిబిలిటీ విషయానికి వచ్చేసరికి మనం చూస్తే ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఈవెన్ స్టేట్ లో ఉన్నటువంటి అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట మనకి పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే లేజర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మరి మరి అలా జరగాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే యాటమ్స్ ఈవెన్ లో ఉన్నాయో ఆ ఈవెన్ లో ఉన్నటువంటి యాటమ్స్ కొద్ది కొద్దిగా ఎప్పుడైతే ఇలా ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఇక్కడ లైఫ్ టైం ఎక్కువ ఉండడం వల్ల మీరు గమనించండి అమ్మా ఇక్కడ నుంచి యాటమ్స్ ఇక్కడికి వెళ్ళి కానీ మనకి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలన్నా లేకపోతే అక్కడ నుంచి మనకి లేజర్ ప్రొడక్షన్ జరగాలన్నా ఇక్కడ ఉన్న యాటమ్స్ కంటే అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ కంటే అప్పర్ ఎనర్జీ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువ ఉండాలి ఫస్ట్ పాయింట్ దాన్నే మనం పాపులేషన్ ఇన్వర్షన్ అని అంటాం అంటే యాటమ్స్ అట్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ లెస్ దాన్ ఎగ్జైటెడ్ లెవెల్ అనమాట అంటే ఎగ్జైటెడ్ లెవెల్లో ఎప్పుడు కూడా యాటమ్స్ అనేది ఎక్కువగా ఉండాలి అంటున్నాం కానీ ఇక్కడి నుంచి నేను లేజర్ ప్రొడక్షన్ చేయట్లేదు నేను లేజర్ ప్రొడక్షన్ జరగాలంటే ఏ స్టేజ్ ఉండాలంటున్నాను నేను మెటాస్టేబుల్ స్టేట్ ఉండాలంటున్నా అంటే పాపులేషన్ ఇన్వర్షన్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇక్కడ e2 దగ్గర కూడా నాకు పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి మరి e2 దగ్గర పాపులేషన్ ఇన్వర్షన్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే
ఎక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆటమ్స్ ఇక్కడికి ఎక్కడైతే తక్కువ టైం ఉంటాయి కానీ ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేస్తాయి ఈ టూ స్టేట్ కి వచ్చేస్తాయి ఓకేనమ్మా అందువల్ల దీన్ని ఏమంటారంటే అప్పర్ లేసింగ్ లెవెల్ అని కూడా అంటాం మనం దీన్ని ఎప్పుడైతే ఈ ఈ టూ స్టేట్కి వచ్చినాయో ఎక్కడ ఎక్కువ స్టేప్ స్టే చేస్తాయి ఈలోగా యాటమ్స్ మీరు గమనించాలి ఈ యాటమ్స్ ఇక్కడ కొన్ని వచ్చేస్తుంటాయి కదా ఆ ఎనర్జీ తీసుకుని మళ్ళీ యాటమ్స్ ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటాయి మళ్ళీ ఆ యాటమ్స్ ఈ టూ స్టేట్కి వచ్చేస్తాయి అలా కొంతసేపటికి మోర్ దాన్ హాఫ్ అంటే ఈ వన్ స్టేట్ లో ఉన్నదానికంటే కూడా ఈ టూ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ అనేవి రావడం అన్నది జరుగుతుంది మరి అలాగ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీని అవి తీసుకుని గ్రౌండ్ స్టేట్ కి ఫాలో అవుతాయి గ్రౌండ్ స్టేట్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంటాయి ఎప్పుడైతే గ్రౌండ్ స్టేట్ కి వస్తాయో ఇక్కడ ఆల్రెడీ యాటమ్స్ ఉన్నాయి దీనిపైన మళ్ళీ ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చి స్కాటర్ అవుతుంది అప్పుడు ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగెస్ట్ వేవ్స్ అన్నవి రావడం అన్నది జరుగుతుంది మరి వీటి ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూస్తే కనుక ఇది ఈ టూ స్టేట్ ఇది ఈ వన్ స్టేట్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ హెచ్ఎంయూ ఈక్వల్ టు ఈ టూ మైనస్ ఈ వన్ అని చెప్తాం ఓకేనమ్మా ఈ విధంగా మనకి ఇక్కడ త్రీ లెవెల్ సంబంధించి కనుక తీసుకుంటే త్రీ లెవెల్ పంపింగ్ స్కీమా తీసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది మరి ఈ త్రీ లెవెల్ పంపింగ్ స్కీమాని మనం ఎక్కడ స్కీమ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం రూబీ లేజర్ ప్రొడక్షన్ లో చూసినప్పుడు అక్కడ క్రోమియం తీసుకుంటాం మనం ఆ క్రోమియం యాక్ట్ చేసేటటువంటి రోల్ ఏంటంటే ఈ త్రీ లెవెల్ లేసింగ్ ఓకేనమ్మా అంటే ఇక్కడ మొత్తం మీద క్లియర్ కట్ గా మనం చెప్పుకోవాలని అనుకుంటే పంపింగ్ సంబంధించి త్రీ లెవెల్ పంపింగ్ చూస్తాం మనం ఫోర్ లెవెల్ పంపింగ్ చూస్తాం త్రీ లెవెల్ పంపింగ్ తీసుకున్నా ఫోర్ లెవెల్ పంపింగ్ తీసుకున్నా ఇన్ బిట్వీన్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా ఎక్కువసేపు యాటమ్స్ అనేవి స్టే చేస్తాయి ఆ స్టే చేసినటువంటి యాటమ్స్ పైన ఎప్పుడైతే పైనుంచి వస్తున్నటువంటి ఎనర్జీ స్కాటర్ అయిందో ఆటోమేటిక్ గా అది బలవంతంగా అంటే ఆ మెటాస్టేబుల్ స్టేట్ నుంచి కిందకి రావడానికి ట్రై చేస్తే అప్పుడు అది ఎక్కువ ఎనర్జీని ప్రీవియస్ గా తీసుకుని ఉండడం వల్ల మనకి ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి ఇది సింపుల్ గా చెప్పుకోవాలంటే అప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటటువంటిది మనం ఏమంటామంటే కనుక ఎనర్జీ అని చెప్తే స్టిమ్యులేటెడ్ ఎనర్జీ ఇది మనకి చాలా స్ట్రాంగెస్ట్ అనమాట కాబట్టి టూ లెవెల్ లేసింగ్ కంటే కూడా మనం త్రీ లెవెల్ తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఫోర్ లెవెల్ పంపింగ్ గురించి చూద్దాం ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఫోర్ లెవెల్ పంపింగ్ స్కీమ్ ఓకే ఈ ఫోర్ లెవెల్ పంపింగ్ లో ఇప్పటి వరకు మనం త్రీ లెవెల్ పంపింగ్ గురించి చూసాం అక్కడ మెటాస్టేబుల్ స్టేట్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అయిందో చూసాం ఇప్పుడు ఏంటంటే ఫోర్ లెవెల్ పంపింగ్ గురించి చూద్దాం ఈ ఫోర్ లెవెల్ పంపింగ్ లో ఈ స్టేట్ ని ఈ వన్ అనుకోండి నేను మధ్యలో ఫోర్ లెవెల్ అంటున్నాను కాబట్టి ఈ మధ్యలో ఇక్కడ తీసుకునేటటువంటి లెవెల్స్ వచ్చేసి ఫోర్ లెట్ అస్ టేక్ ఈ టూ ఈ త్రీ అండ్ ఈ ఫోర్ ఓకే ఇదైతే కనుక గ్రౌండ్ స్టేట్ అని వచ్చి ఈ వన్ ఇది ఈ వన్ లో ఉన్నటువంటి యాటమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాటమ్స్ అమ్మా ఈ వన్ ఈ యాటమ్స్ ఉన్నాయి దీనిపైకి ఏం చేస్తానంటే ఇది గ్రౌండ్ స్టేట్ అని అంటున్నాం కదా ఈ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి వాటిపై హెచ్ మ్యూ ఈక్వల్ టు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఫోర్ మైనస్ ఈ వన్ ఉన్నటువంటి ఎనర్జీని దీనిపైకి నేను ఇలా స్కాటర్ చేస్తున్నా ఎప్పుడైతే దీని మీద పంపించానో ఈ యాటమ్స్ అన్ని కూడా ఏం చేస్తాయి ఈ ఎనర్జీని అబ్జార్బ్ చేస్తాయి యాజ్ పర్ మనం చూస్తే ఐన్స్టీన్ తీసుకున్నటువంటి అబ్జార్ప్షన్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అంటే ప్రీవియస్ గా కూడా మనం ఆ క్లాస్ చెప్పుకున్నాం ఎప్పుడైతే ఈ ఎనర్జీని తీసుకున్నాయో తీసుకున్న తర్వాత ఈ యాటమ్స్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయమ్మా ఎగ్జైట్ అయ్యి ఈ ఫోర్ స్టేట్ కి వెళ్ళిపోతాయి మరి ఎప్పుడైతే ఎగ్జైట్ అయ్యి ఈ ఫోర్ స్టేట్ కి వెళ్ళిపోయినాయో ఇక్కడ ఈ యాటమ్స్ అన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేయబడతాయి కానీ ఈ ఫోర్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 10^-8 సెకండ్స్ మరి ఆఫ్టర్ దట్ 10^-8 సెకండ్స్ ఇక్కడ నుంచి యాటమ్స్ అన్న ఏమవుతాయమ్మా మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి రావడానికి ట్రై చేస్తాయి మరి గ్రౌండ్ స్టేట్ కి డైరెక్ట్ వస్తాయి అంటే రావు ఎందుకంటే అక్కడ మనకి మధ్యలో రెండు స్టేజ్లు అన్న కనిపిస్తున్నాయి ఈ త్రీ అండ్ ఈ ఫోర్ అన్న స్టేజ్లు కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ నుంచి యాటమ్స్ అన్ని ర్యాపిడ్ డికే అని అంటాం అనమాట ఈ యాటమ్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ ఈ స్టేజ్ పై ఇలా పంపింగ్ అనేది ఎలా జరుగుతుంది పంపింగ్ ఎలా జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాటమ్స్ పైకి వెళ్తున్నాయి మీరు గుర్తుంచుకోండి అమ్మా పాపులేషన్ ఇన్వర్షన్ అంటే కనుక గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ కంటే కూడా ఎగ్జైట్ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువ ఉండాలి అప్పుడు మాత్రమే పంపింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది సారీ అప్పుడు మాత్రమే పాపులేషన్ ఇన్వర్షన్ అని అంటాం దాన్ని ఎందుకంటే యాక్చువల్గా ఉండాల్సిన గ్రౌండ్ స్టేట్ లో ఉండాల్సిన యాటమ్స్ కంటే కూడా అప్పర్ ఎనర్జీ స్టేట్ లో యాటమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మరి ఎప్పుడైతే ఈ యాటమ్స్ ఇక్కడికి వస్తున్నాయి అక్కడ ర్యాపిడ్ డికే అని అంటాం అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది ఇది ఎందుకంటే దీని లైఫ్ టైం వచ్చి చాలా చాలా తక్కువ కాబట్టి ఓకే ఇంతకు ముందు లేజర్ లో కూడా మనం చూపించవచ్చు అక్కడ లైఫ్ టైం అనేది చాలా తక్కువ కాబట్టి అక్కడ నుంచి ర్యాపిడ్ డికే ద్వారా మనకి ఈ త్రీ స్టేజ్ కి రావడం అనేది జరుగుతుంది మరి ఈ త్రీ స్టేజ్ ని మనం ఏమంటాం అంటే అప్పర్ లేసింగ్ లెవెల్ అని అంటాం ఈ త్రీ స్టేజ్ ఏమంటాము
అప్పర్ లేసింగ్ లెవెల్ అలాగే దీన్ని ఏమంటారంటే లోయర్ లేసింగ్ లెవెల్ అని అంటాం ఏంటి అసలు ఈ అప్పర్ లేసింగ్ లెవెల్ లోయర్ లేసింగ్ లెవెల్ ఎప్పుడు కూడా మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఎప్పుడు కూడా రెండు స్టేజ్ల మధ్య ఎగ్జిస్ట్ అవుతుంది మరి ఈ రెండు స్టేజ్ల్ని ఇంతకు ముందు అయితే త్రీ స్టెప్ లో తీసుకుంటే కనుక అక్కడ ఈ వన్ అండ్ ఈ టూ అని చెప్పుకున్నాం మరి ఇక్కడ త్రీ స్టేజ్ ఇక్కడ ఫోర్ స్టేజ్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ లోయర్ లేసింగ్ లెవెల్ ఇక్కడ ఈ త్రీ అనే అప్పర్ లేసింగ్ లెవెల్ ఉంది కదమ్మా ఈ రెండింటి మధ్య మనకి పాపులేషన్ ఇన్వర్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలన్నమాట మరి ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ అప్పర్ లేసింగ్ లెవెల్ యొక్క టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్ అనేది చాలా ఎక్కువ కంపేర్డ్ విత్ ఈ టూ అంటే ఈ టూతో పోలిస్తే ఈ త్రీ యొక్క టైం పీరియడ్ అక్కడ ఎక్కువ ఎంత ఎక్కువసేపు స్టే చేస్తాయనంటే ఈ టూ కంటే ఎక్కువసేపు ఇక్కడ ఈ త్రీలో స్టే చేయడం అనేది జరుగుతుంది మరి ఈ త్రీలో ఎప్పుడైతే యాటమ్స్ అన్ని ఎలా స్టే చేస్తున్నాయో కొంతసేపటికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ త్రీకి వస్తాయి యాటమ్స్ రాకుండా ఉండవు వచ్చినటువంటి యాటమ్స్ ఏం చేస్తాయమ్మా ఈ డైరెక్షన్ యాటమ్స్ వస్తాయి మళ్ళీ స్పీడ్ గా ఎక్కడికి వచ్చేస్తాయి ఈవెన్ స్టేట్కి వచ్చేస్తాయి ఎందుకంటే దీని లైఫ్ టైం చాలా తక్కువ కాబట్టి ఎందుకంటే అది లోయర్ లేసింగ్ లెవెల్ కాబట్టి ఇక్కడ నుంచి యాటమ్స్ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేస్తాయి మళ్ళీ ఇక్కడ నుంచి పంపింగ్ జరిగి మళ్ళా ఎగ్జాస్ట్ స్టేట్కి వెళ్తాయి మళ్ళీ కొంతసేపటికి ఈ త్రీ స్టేట్కి ఇలా వస్తుంటాయి కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగే ట్రాన్సాక్షన్ చాలా హై అని చెప్తున్నాను నేను ఎక్కడి నుంచి ఈ టూ టు ఈ వన్ మరి ఈ ఫోర్ నుంచి ఈ త్రీకి జరిగే ట్రాన్సాక్షన్ చూసారా మరి ఈ ట్రాన్సాక్షన్ యొక్క లైఫ్ టైం ఎక్కువ అంటే ఇక్కడ లైఫ్ టైం ఎక్కువ ఇక్కడ లైఫ్ టైం తక్కువ కాబట్టి ఈ యాటమ్స్ ఎలా వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టే చేస్తాయి అంటే కొంతసేపటికి ఎక్కడ యాటమ్స్ పెరిగిపోతాయి అంటే ఈ త్రీ స్టేట్ లో ఉన్నటువంటి యాటమ్స్ పెరిగిపోతాయి మరి కొంతసేపటికి ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ఎప్పుడైతే ర్యాపిడ్ డికే అనేది ఉందో ఆటోమేటిక్ గా ఈ టూ స్టేట్ లో యాటమ్స్ అనేవి తగ్గిపోతాయి అంటే ఈ టూ లో ఉన్నటువంటి యాటమ్స్ కంటే కూడా ఇప్పుడు ఈ త్రీలో ఉన్నటువంటి యాటమ్స్ చాలా ఎక్కువ అంటే అక్కడ పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అయింది కదా యాక్చువల్ గా మనకు గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ ఉండాలి ఎగ్జాస్టెడ్ స్టేట్ లో తక్కువ యాటమ్స్ ఉండాలి కానీ ఈ కేసులో మీరు గమనిస్తే గ్రౌండ్ స్టేట్ లో యాటమ్స్ తగ్గిపోయినాయి ఎగ్జాస్టెడ్ స్టేట్ లో యాటమ్స్ అనేవి పెరిగిపోయినాయి అంటే పాపులేషన్ ఇన్వర్షన్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అయింది అక్కడ ఓకే ఇక్కడ యాటమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి బాగుంది మరి ఇక్కడ నుంచి మనం లేజర్ ఎక్కడ ప్రొడ్యూస్ చేసేయగలం అంటే ఎక్కడ యాటమ్స్ ఎగ్జిస్ట్ అయినాయి దీని పైకి మళ్ళీ ఎక్కడి నుంచి యాటమ్స్ వస్తున్నాయి ఈ ఫోర్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా యాటమ్స్ అనేవి దీని మీదకి వచ్చి పడుతున్నాయి మరి ఎప్పుడైతే ర్యాపిడ్ డికే ద్వారా ఇక్కడ నుంచి యాటమ్స్ వచ్చి ఈ త్రీ లెవెల్కి పడుతున్నాయో అవి ఆల్రెడీ ఎనర్జెటిక్ ఇక్కడేమో స్టేస్ చేసి కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ అయి కూడా అంటే ఎనర్జెటిక్ యాటమ్స్ పైకి మళ్ళీ ఎనర్జెటిక్ యాటమ్స్ వచ్చి పడుతున్నాయి అంటే బలవంతంగా కిందకు వెళ్ళిపోమని చెప్తున్నావు ఈ యాటమ్స్ నువ్వు అంటే ఆల్రెడీ వాటి దగ్గర ఎనర్జీ ఉంది మరలా నువ్వు కొత్తగా ఎనర్జీని ఇస్తున్నావు దేని నుంచి ఈ ఫోర్ స్టేట్ నుంచి అంటే కొత్తగా అంటే నువ్వేం బయట నుంచి తీసుకొచ్చి దానికి ఎనర్జీ సప్లై ఇవ్వట్లేదు నువ్వు అక్కడ ఈ ఫోర్ స్టేట్ నుంచి దీనికి ఎనర్జీని సప్లై చేస్తున్నావు మరి ఎప్పుడైతే ఎనర్జీని సప్లై చేస్తున్నావో ఆటోమేటిక్గా ఈ త్రీ స్టేట్ నుంచి అవి ఈ టూ స్టేట్ కి కంటిన్యూస్ ఈ వన్ స్టేట్ కి మరలా ఈ వన్ నుంచి పుష్ చేయబడి ఈ ఫోర్ స్టేట్ కి వెళ్ళిపోతాయి మళ్ళీ అంటే మరి ఆల్రెడీ దీనికి ఎనర్జీ ఉంది నువ్వు ఎక్స్ట్రా ఎనర్జీని సప్లై చేసావు మరి ఆ రెండు ఎనర్జీలు కలిపి బయటికి మనకి లేజర్ రూపంలో బయటకు వచ్చేది అంటే ఇక్కడ నుంచి లేజర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీ ఎంత అంటే హెచ్మీ ఈక్వల్ టు ఈ త్రీ మైనస్ ఈ టూ అంటాం ఎందుకంటే ఈ త్రీ స్టేజ్ నుండి ఈ టూ స్టేజ్ కి అది జరుగుతుంది కాబట్టి ఓకేనమ్మా ఈ విధంగా మనం ఫోర్ స్టేజ్ లేజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈ ఫోర్ స్టేజ్ లేజర్ ని మరి ఎక్కడ వాడతాం అని అంటే ఫోర్ స్టేజ్ లేజర్ ని మనం హీలియం నియాన్ లేజర్ ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాం హీలియం నియాన్ లేజర్ ప్రొడక్షన్ లో మనకి అక్కడ హీలియం నియాన్ యాటమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ హీలియం నియాన్ ఏదైతే ఉన్నాయో వాటిలో మనం ఫోర్ లెవెల్ లేజర్ ని అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్ కూడా ఇదే అక్కడ వచ్చేటటువంటి ఫ్రీక్వెన్సీని ఈ రెండింటి మధ్య మనం చూపిస్తాం ఈ త్రీ అండ్ ఈ టూ స్టేట్ మధ్య చూపిస్తాం మరి ఏంటి సార్ మరి ఫోర్ స్టేజ్ త్రీ స్టేజ్ అని అంటున్నారు మరి టూ స్టేజ్ లేజర్ ని మనం టూ స్టేజెస్ ని యూజ్ చేయకూడదా ఎస్ టూ స్టేజెస్ ని యూజ్ చేయకూడదు ఎందుకు యూజ్ చేయకూడదు అని అంటే నువ్వు కనుక మనం చెప్పుకున్నప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని చెప్తాం కానీ టూ స్టేజెస్ ని కనుక యూజ్ చేస్తే ఇప్పుడు ఈ వన్ స్టేట్ ఇది ఈ టూ స్టేట్ ఇది ఈ వన్ నుండి యాటమ్స్ ని ఈ వన్ నుండి ఈ యాటమ్స్ ని ఈ టూ కి నువ్వు పుషప్ చేసావు అంటే పంపింగ్ చేసావు ఎప్పుడైతే పంపింగ్ చేసావో ఇక్కడ నుంచి యాటమ్స్ వెళ్ళి ఇక్కడ స్టేజ్ చేస్తే 10⁻⁸ సెకండ్స్ ఉంటాయి అక్కడ అది మర్చిపోకూడదు మనం ఆఫ్టర్ దట్ టైమ్ ఈ యాటమ్స్ అన్ని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి కిందకు వచ్చేస్తాయి అంత షార్ట్ పీరియడ్ లో మళ్ళీ కిందకు వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆఫ్ ఉండాలి హాఫ్ కంటే ఎక్కువ ఉండాలి మనకి ఎగ్జాస్టెడ్ స్టేట్ లో ఎంత ఉండాలి హాఫ్ కంటే ఎక్కువ అంటే ఇక్కడ నువ్వు ఇనీషియల్ గా నువ్వు 10 యాటమ్స్ తీసుకున్నావు ఈ వన్ స్టేట్ లో పైకి ఖచ్చితంగా ఈ టూ స్టేట్ కొంతసేపటికి పైన 6 కింద 4 వచ్చేయాలన్నమాట మరి అంతలా తీసుకురావాలంటే ఈలోగా పైకి వెళ్ళి ఏమవుతుంటాయి వాటి టైం అయిపోద్ది 10⁻⁷ సెకండ్స్ అయిపోద్ది మళ్ళీ అక్కడి నుంచి కనుక వచ్చేస్తాయి మరి అక్కడ స్టేజెస్ ఉంటాయి అంటే ఉండవు
మరి స్టేజెస్ లేకపోతే మనం పాపులేషన్ ఇన్వర్షన్ పొందలేం కదా మరి పాపులేషన్ ఇన్వర్షన్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే గనక లేజర్ ప్రొడక్షన్ కూడా జరగదు అందువల్ల సాధారణంగా ఏంటంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ ని మనం పైకి తీసుకెళ్ళాం కాబట్టి లేజర్ ప్రొడక్షన్ లో మనం టూ స్టేజ్ లేజర్ ని సారీ టూ స్టేజెస్ ని మనం యూజ్ చేయలేం అందువల్ల సాధారణంగా ఏంటంటే 3 స్టేజ్ 4 స్టేజ్ ని యూజ్ చేస్తాం అందువల్ల మనం లేజర్ ప్రొడక్షన్ కోసం మెటీరియల్ తీసుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా మిక్చర్ ని తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట అంటే హీలియం నియాన్ గాని అల్యూమినియం అండ్ ఆక్సిజన్ దాంతో పాటు క్రోమియం కాంపౌండ్స్ గాని అలా మిక్చర్స్ ని తీసుకోవడం ద్వారా మనం ఆ లేజర్ ప్రొడక్షన్ లో లేసింగ్ లెవెల్స్ ని పెంచుతాం లేసింగ్ లెవెల్స్ ని పెంచడం ద్వారా లేజర్ ప్రొడక్షన్ యొక్క స్టెబిలిటీని కూడా మనం పెంచొచ్చు ఖచ్చితంగా ఇది ఈ రోజు క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మనం రూబీ లేజర్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం 3 స్టేజ్ లేజర్ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి రూబీ లేజర్ అని కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో రూబీ లేజర్ ఆ తర్వాత క్లాస్ లో మనం హీలియం నియాన్ లేజర్ గురించి డిస్కస్ చేద్దాం థాంక్యూ ఆల్